తూర్పుగోదావరి జిల్లాలో అడవి నుంచి జనం బాట పట్టిన చిరుత పులి కడియం నర్సరీలో సంచరిస్తోంది. గోదావరి లంకల్లో జనం బిక్కుబిక్కుమంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. అడవి నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన చిరుతపులి 20 రోజులు పైగా విహరిస్తూ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అభయారణ్యం నుంచి కడియపుల నర్సరీలు గోదావరి తీర ప్రాంతాల్లో ఇప్పుడు తాజాగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అటవీ అధికారి ఎస్ భరణి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నా. ఇప్పుడు దాని 20 రోజుల దాకా సుమారుగా అడవిలో ఉంది అభయారణ్యంలో, ఇప్పుడేమో నర్సరీలోకి వచ్చింది. ఇప్పుడు దానిపైన ఎటువైపు వెళ్తుంది అంటున్నారు? ఇది మూమెంట్ చూస్తే ఆల్రెడీ ఇది ఫ్లడ్లో వచ్చిందంటే మళ్ళీ ఆ లంకల్లో ఉన్న జింకల్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, అటువైపే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది లెపర్డ్. సో మధ్యలో మనకి నర్సరీ ఏరియా, కడియం నర్సరీ ఏరియా ఉంది అండ్ హ్యాబిటేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం పీపుల్కి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అది అన్ని కూడా చెప్తున్నాము. అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ బ్యాక్ టువర్స్ ద ఐలాండ్ అనేది మనం అనుకుంటున్నది. మీన్వైల్ కడియం నర్సరీస్ ఎక్కువ ఉంది, అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా ఉంటుంది, పీపుల్ స్క్వాట్ చేస్తారు కాబట్టి అక్కడ అవేర్నెస్, వాళ్ళ అసోసియేషన్తో కూడా కలిసి ఏం చెయ్యాలి, నర్సరీలో ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి అనేది కూడా నిన్న మీటింగ్ జరిగింది. చిరుతపులిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నిన్న వర్షం వచ్చింది కాబట్టి మనం పగ్మాక్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోయాము, కంటిన్యూస్ లేదు, ఫ్యూ ప్లేసెస్లో ఉన్నింది, ఫ్యూ మిస్ అయింది. బట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం పగ్మాక్ ట్రైసింగ్ అనేది స్టార్ట్ చేశాము. కొద్ది చోట్ల మనకి నర్సరీస్లో దొరుకుతుంది పగ్మాక్స్ కూడా. మీన్ వైల్ ఇప్పుడు కంప్లీట్గా పీపుల్ సపోర్ట్ అనేది మనకు అక్కడ అవసరం. పగ్మార్క్ ఉన్న చోటు వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ అనిమల్ అక్కడే తిరుగుతుందంటే దానికి ఇరిటేషన్ అనేది హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ వస్తే ఉంటుంది. ట్రాప్ కెమెరాస్ అనేది నిన్న నైట్ దాకా 20 సెట్ చేశాము డిఫరెంట్ లొకేషన్స్లో. సీసీటీవీ 3 సెట్ చేశాము, బట్ సీసీటీవీ మనకు అక్కడ చాలా ఉంది నర్సరీస్, డిఫరెంట్ ప్రైవేట్ నర్సరీస్ నుంచి. సో వాళ్ళతో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మనకి షేర్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ట్రాప్ కేజెస్ ఈ రోజు మనం పగ్మాక్ ఐడెంటిఫై చేస్తున్నది ప్రకారం ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ మనం డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు పులి సంచరిస్తున్న ప్రదేశం అంతా కూడా జనం ఎక్కువగా ఉండే గోదావరి లంక గ్రామాలు, కడియం, ఆత్రేయపురం, ఆలమూరు, ఈ ప్రాంతాలన్నీ ప్రజలకి మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఓకే, సో పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ టైం మాత్రం బయట రాకండి అండ్ ఇల్లు పక్కన లైట్స్ అనేది కంప్లీట్ బ్రైట్ లైట్ అనేది ఔటర్ పార్ట్ ఆఫ్ ద హౌస్లో ఎక్కువ పెట్టండి. అండ్ ఇన్ కేస్ పగ్మాక్ చూస్తే వెంటనే వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం లేకుండా జస్ట్ ఇన్ఫార్మ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మేము వచ్చి అక్కడ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అది తీసుకుంటాము. ఏ ఒక రూమ్ కూడా యూజ్ చేయకుండా చాలా రోజు తాళం ఓపెన్లో పెట్టకండి. అలాంటి అబాండెండ్ బిల్డింగ్స్ ఏదైనా ఉంటే మాకు నోటీస్ తీసుకురండి ఇమీడియట్గా. అలాంటి బిల్డింగ్స్ కూడా మేము చెక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాం. నిన్న కూడా చాలా బిల్డింగ్స్ అలా చెక్ చేశాము, అబాండన్ బిల్డింగ్స్, బట్ తాళం వేయకుండా లోపలో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నాయంటే ఇమీడియట్గా ఆ బిల్డింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ చెప్పండి. అటవీ శాఖ ప్రయత్నాలు పట్టుకునేందుకు చిరుతని మీరు చర్యలు చేపడుతున్నారా, లేకపోతే దాని వచ్చిన దాన్ని వెళ్ళటానికి మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు? రెండు సైడ్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ దాని మూమెంట్ చూస్తే వెళ్తుంది బ్యాక్ ఇన్ టు ద ఐలాండే వెళ్తుంది కాబట్టి ఆ ఫస్ట్ రిటర్న్ మూమెంట్ని డిస్టర్బ్ చేయము. నెక్స్ట్ థింగ్ ఇస్ హ్యాబిటేషన్ పక్కన కూడా ఎక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అనేది కోసం మానిటర్ చేస్తున్నాము. మీన్ వైల్ అక్కడ ట్రాప్ కేజెస్ సెట్ చేస్తున్నామంటే ఇన్ కేస్ ట్రాప్ కేజ్లో మనకు వచ్చేస్తే ఇమీడియట్గా దాన్ని న్యాచురల్ ఫారెస్ట్లో రిలీజ్ చేయాలి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం అయితే అడవి నుంచి గోదావరి తీరాల్లో సంచరిస్తున్న చిరుతపులి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో చిరుత సంచారం ఉంది కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.